వాడు తనకి చిన్న చిన్న చీమలని దోమలని ఇంకా చిన్న చిన్న పురుగులని చంపడం అలవాటు. అయితే ఒక రోజు తాను వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద చీమల గుంపు ఉంటే వాటిపైన మందు వేసి ఆ చీమలన్నింటినీ చంపుతాడు. ఆ మరుసటి రోజు ఉదయమే ఆ బాలుడు నిద్రలో నుండి లేస్తాడు. తాను వాళ్ళ ఇంట్లో ఉండడు, ఇంకా ఎక్కడో ఉంటాడు. ఆ ప్రదేశం తాను ముందెప్పుడూ చూడలేదు, చాలా విచిత్రంగా ఉంటుంది. అంతా చిన్న చిన్న గుహలు కనిపిస్తూ ఉంటాయి, అంతా భయంకరంగా ఉంటుంది. పక్కనే ఎవరో ఏడుస్తున్నట్లు ఆ పిల్లోడికి అనిపిస్తుంది. చాటు నుండి చూస్తే అక్కడ కొన్ని చిన్న చిన్న చీమలు ఏడుస్తూ కనిపిస్తాయి. అవి ఇలా అనుకుంటుంటే నిహాన్ వింటాడు, అమ్మ నాన్న నిన్నగా వెళ్ళారు ఆహారం కోసం, కానీ ఇంకా వాళ్ళు ఇంటికి రాలేదు. ఇంతలో ఒక గండు చీమ వచ్చి ఆ పిల్లలతో ఇలా అంటుంది, ఇంకా మీ అమ్మ నాన్నే కాదు, ఆహారం కోసం పోయిన మన వాళ్ళందరినీ ఒక పిల్లవాడు చంపేశాడు. అప్పుడు ఆ చిన్న చీమలు బోరున ఏడుస్తాయి. అప్పుడు ఆ పిల్లవాడికి చాలా బాధేస్తుంది. ఇంతలో ఒక చీమ తన దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు అచ్చం మనిషిలా ఉన్నావు అని అంటుంది. ఇంతలో ఆ గండు చీమ నిహాన్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, వీడే మన వాళ్ళందరినీ చంపేసింది, నేను వీడి కాళ్ళు చేతులు విరిచేస్తా అని అంటుంది. నిహాన్ చాలా భయపడతాడు, కానీ కొంచెం ధైర్యంతో ఆ గండు చీమతో ఇలా అంటాడు, మీరు కూడా చిన్న చిన్న పురుగులన్నీ చంపి తింటారు కదా, మరిప్పుడు నా దొక్కడితే ఎలా తప్పవుతుంది? అప్పుడు దానికి సమాధానంగా ఆ చీమ ఇలా అంటుంది, ఓరి పిచ్చివాడా, ఈ భూమి మీద ఉండే ప్రతి జీవి ఇంకొక జీవి పైన ఆధారపడి బతకాల్సిందే. మేము తినే వాటిని తప్ప ఇంకా ఏ జీవిని చంపము. సింహమంతటి ప్రాణి అయినా తన కడుపు నిండినాక ఏ జీవిని కూడా చంపదు, కానీ మీరు మాత్రం మిమ్మల్ని మీరే చంపుకుంటారు. మాలాంటి అల్ప ప్రాణులని కూడా అనవసరంగా చంపుకుంటారు. మానవుడు ఈ భూమండలాన్ని దాటగలిగాడు, కానీ చనిపోయిన ఈ ఒక్క ప్రాణాన్ని కూడా బతికించే శక్తిని ఇంకా సంపాదించలేకపోయాడు. అలాంటప్పుడు ఇతర ప్రాణులని చంపే హక్కు మీకెవరిచ్చారు అని అంటుంది. నిహాన్ సిగ్గుతో తలదించుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేస్తాడు. జరిగిందంతా ఒక కళ అని అర్థమైపోతుంది నిహాన్కి, కానీ ఆ కళలో వచ్చిన నీతిని బాగా అర్థం చేసుకుంటాడు. అప్పటి నుండి ఈ సృష్టిలో తను కూడా ఆ చీమంతటి వాడినే అని గ్రహిస్తాడు. ఏ ప్రాణమైనా పోతే మళ్ళీ తిరిగి రాదు అన్న నీతిని తెలుసుకుంటాడు.